फ्रेंड्स सब्सक्राइब बटन में क्लिक चेंडी और बेल आइकन में टैप चेंडी सो ना प्रति वीडियो मीकु नोटिफिकेशन रूप में वस्तुंदी। हाय फ्रेंड्स इवाल्टी वीडियो लो मनम विज्ञान यूनिवर्सिटी गुरिंची चूद्दाम। ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి। మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో తెలపండి। ఫ్రెండ్స్ మనకి విజ్ఞాన్స్ యూనివర్సిటీ వచ్చేసి 1997లో విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కింద స్టార్ట్ చేశారు। 2008లో ఈ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ని విజ్ఞాన్స్ యూనివర్సిటీ కింద డిక్లేర్ చేశారు। విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరులో ఉంది। న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి 18 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వడలమూడి అనే విలేజ్లో ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంది అండ్ గుంటూరు బస్టాండ్కి 15.4 కిలోమీటర్స్ దూరంలో ఈ వడలమూడి విలేజ్ ఉంది। ఈ క్యాంపస్ మొత్తం 42.86 ఏకర్స్లో ఉంటుంది। ఇక్కడ మనకి యూజీ పీజీ కోర్సెస్తో పాటు రీసెర్చ్ కోర్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి। ఇక్కడ మనకి బీటెక్ ఎంటెక్ బిఎస్సి బీబీఏ ఎంబీఏ ఎంసీఏ ఎల్ఎల్బి ఎంఏ ఇంగ్లీష్ బిఎస్సి హాన్స్ పిహెచ్డి ఫార్మసీ ఇలా చాలా కోర్సెస్ అయితే ఈ యూనివర్సిటీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు। ఇక్కడ మనం యూజీ కోర్సెస్ విషయానికి వస్తే అంటే బీటెక్ కోర్సెస్ విషయానికి వస్తే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మాటిక్స్ బయోమెడికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ సిఎస్సిలో స్పెషలైజేషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు। అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మషిన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఇలాంటివి అండ్ మనకి బీఫార్మసీ ఐటీ ఈసీఈ ట్రిపుల్ఈ ఫుడ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ టెక్స్టైల్ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ యూజీ కోర్సెస్. ఇంకా అడ్మిషన్ విషయానికి వస్తే మనకి రెండు ప్రాసెస్లు అయితే ఉన్నాయి। అందులో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్ అడ్మిషన్, మన ఐపీఈ స్కోర్ బట్టి మనకి డైరెక్ట్గా విజ్ఞాన్ యూనివర్సిటీలో అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి మంచి ఐపీఈ స్కోర్ ఉన్నట్లయితే మనకి స్కాలర్షిప్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు। నెక్స్ట్ ఏంటంటే మనకి ఎవరైతే ఐపీఈలో మంచి స్కోర్ లేదనుకున్నారో వాళ్ళు ఏంటంటే విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే వీసెట్ ఎగ్జామ్ రాసి మంచి స్కాలర్షిప్స్ అయితే పొందొచ్చు। నెక్స్ట్ మనం ఫీ స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్ విషయానికి వద్దాం। ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనం సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ బట్టి మనకి ఇక్కడ ఫీజు అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయకుండా ఫుల్ ఫీజు చూద్దాం, తర్వాత స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయో చూద్దాం। సో ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ లేదా సైబర్ సెక్యూరిటీ సిఎస్ బిజినెస్ సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా బిఎస్సి హాన్స్ అగ్రికల్చర్ చదవాలనుకుంటే మనకి 260,000 పర్ ఇయర్ అయితే అవుతుంది, దాంతోపాటు ఫస్ట్ ఇయర్ ఒక 20,000 అడ్మిషన్ ఫీ అయితే ఉంటుంది। ఒకవేళ మీరు బయోటెక్నాలజీ బయోమెడికల్ ఇంజనీరింగ్ బయో ఇన్ఫర్మాటిక్స్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ బీఫార్మసీ చదవాలనుకుంటే 180,000 పర్ ఇయర్ అయితే అవుతుంది, దాంతోపాటు ఫస్ట్ ఇయర్ ఒక 20,000 ఫీస్ అడ్మిషన్ ఫీ అయితే ఉంటుంది। ఒకవేళ మీరు ఈసీఆర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదవాలనుకుంటే 150,000 పర్ ఇయర్ ప్లస్ 20,000 అడ్మిషన్ ఫీ అయితే ఉంటుంది। ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ఈ మెకానికల్ ఇంజనీరింగ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఆర్ టెక్స్టైల్ టెక్నాలజీ చదవాలనుకుంటే పర్ ఇయర్ వచ్చేసి మనకు 1 లాక్ ఫీజు అయితే ఉంటుంది, దాంతోపాటు 20,000 అయితే మనకి అడ్మిషన్ ఫీజు అయితే ఉంటుంది। ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి స్కాలర్షిప్ విషయానికి వస్తే వీసాట్ ర్యాంక్ ద్వారా స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయంటే మనకి 1 నుంచి 100 ర్యాంక్ వస్తే 75% స్కాలర్షిప్, 101 నుంచి 200 ర్యాంక్ వస్తే 50%, 201 నుంచి 400 ర్యాంక్ అయితే 25%, 401 నుంచి 2,000 ర్యాంక్ అయితే 10% స్కాలర్షిప్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇంకా జేఎంఎన్ మార్క్స్ విషయానికి వస్తే ఇదివరకు మార్క్స్ ద్వారా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేశారు, ఇప్పుడు పర్సంటేజ్ ద్వారా, సో మనకి 90% అబోవ్ అనుకున్నట్లయితే మనకి మంచి స్కాలర్షిప్స్ అయితే వస్తాయి। సో మనకి బేస్డ్ ఆన్ పర్సంటేజ్ బట్ కాబట్టి దాని చార్ట్ అయితే మనకి ఇక్కడ గూగుల్లో దొరకలేదు అండ్ ఇంకా ఐపీఈ స్కోర్ విషయానికి వస్తే 980 అబోవ్ కనుక మనకు ఉన్నట్లయితే 75% స్కాలర్షిప్ అయితే ఉంటుంది, ఇంకా 970 నుంచి 979 వాళ్ళకి 50%, 950 నుంచి 969 వాళ్ళకి 25%, 920 నుంచి 949 వాళ్ళకి 10% స్కాలర్షిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ ఒకవేళ మీకు ఎంసెట్లో కనుక మంచి మార్క్స్ వచ్చినట్లయితే ఎంసెట్ ద్వారా కూడా మనకి ఇక్కడ స్కాలర్షిప్ అయితే ఉంటుంది। సో బిలో 10,000 ర్యాంక్ ఉంటే మనకి ఇక్కడ 75% స్కాలర్షిప్, 10,000 నుంచి 20,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి మనకు వచ్చేసి 50% స్కాలర్షిప్, 20,000 నుంచి 35,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి 25% స్కాలర్షిప్, 35,000 నుంచి 40,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి 10,000 స్కాలర్షిప్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి నీట్ ర్యాంక్ ద్వారా ప్లస్ సిబిఎస్ఈ మార్క్స్ ద్వారా కూడా మనకి ఇక్కడ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఇంకా హాస్టల్ ఫీ విషయానికి వస్తే మనకి 93,000 అనేది హాస్టల్ ఫీజు అయితే ఉంటుంది నాన్ ఏసీ రూమ్స్కి, ప్లస్ 5,000 వచ్చేసి మన అడ్మిషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది। ఒకవేళ మీరు ఏసీ రూమ్స్ కనుక తీసుకోవాలనుకుంటే 1,20,000 ప్లస్ 5,000 మనకి రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఖర్చు అవుతుంది। నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ హాస్టల్ ఫుడ్ అనేది
చాలా బాగుంటుంది అండ్ మనకి మంచి ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది అక్కడ అండ్ మంచి గ్రౌండ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 7 lakhs పర్ యానం అయితే ఉంది అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి ఇక్కడ 3.9 lakhs పర్ యానం. అదేవిధంగా మనకి లోయెస్ట్ సిటీసీ రికార్డెడ్ వచ్చేసి 3.5 lakhs పర్ యానం అయితే ఉంది. సో మనకి ఇక్కడ టీసీఎస్ నుంచి 267 ఆఫర్స్ వచ్చాయి, కాగ్నిజెంట్ నుంచి 121 ఆఫర్స్ వచ్చాయి. 85% మోర్ దాన్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ప్లేస్ అయ్యారు. మనకి ఇక్కడ డాక్టెక్స్, ఈపామ్, విప్రో ఇలాంటి చాలా కంపెనీలు అయితే వచ్చాయి. మొత్తం 143+ కంపెనీస్ అయితే మనకి యూనివర్సిటీని విజిట్ చేశాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. షేర్ చేయండి.